వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. చంద్రాయన్పై తిరిగి ఆశలు చిగురించాయి. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ విక్రమ్ జాడ తెలిసిందని ఇస్రో చైర్మన్ కె శివన్ తెలిపారు. వ్యోమనౌక నుంచి విడిపోతూనే ఇది నిర్ణీత ప్రక్రియకు విరుద్ధంగా చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొందని, ఈ విధంగా హార్డ్ ల్యాండింగ్ జరిగే ఉంటుందని తెలిపారు. నిర్ణయించిన ప్రకారం విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగడంలో విఫలమైందని ఆయన అంగీకరించారు. విక్రమ్తో తిరిగి సమంతాలను నెలకొల్పుకునేందుకు యత్నిస్తున్నట్లు, దీనికి ఆర్బిటర్ సాయం తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. చంద్రుడి ఉపరితలంపై పడి ఉన్న విక్రమ్ ఆచూకీని చంద్రాయన్ వ్యోమనౌకకు చెందిన ఆర్బిటర్కు అనుసంధానమై ఉన్న కెమెరా ఛాయాచిత్రాల ద్వారా కనుగొన్నట్లు శివన్ వివరించారు. ఉపరితలాన్ని గట్టిగా తాకుతూ సాగిన హార్డ్ ల్యాండింగ్తో విక్రమ్ దెబ్బతిందా అనే ప్రశ్నకు శివన్ స్పందిస్తూ దీని గురించి ఇప్పటికైతే తమకు తెలియదని చెప్పారు. ల్యాండర్తో సంబంధాల పునరుద్ధరణకు అన్ని విధాలుగా యత్నిస్తున్నట్లు వివరించారు. శనివారం తెల్లవారుజామున చంద్రయాన్ 2 యాత్రలో చివరి ప్రక్రియ అయిన ల్యాండింగ్ దశ వికటించింది. విక్రమ్ ల్యాండర్ గ్రౌండ్ స్టేషన్తో సంబంధాలు లేకుండా జాడ తెలియకుండా పోయింది. దీంతో ఇస్రోలో తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తమయ్యాయి. ఉపరితలానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న సమయంలో ల్యాండింగ్ ప్రక్రియ బెడిసికొట్టడం ఈ ప్రయోగంలో వైఫల్యంగా మారింది. నిర్ణీత విధంగా కాకుండా ల్యాండర్ ఉపరితలాన్ని వేగంగా ఢీకొట్టడం, అదుపు తప్పడం వంటి పరిణామాలు ఎందుకు సంభవించాయనేది వెల్లడి కావాల్సి ఉందని శివన్ చెప్పారు. అప్పటి వరకు అంతా సజావుగానే ఉండి మధ్యలో కొంత మార్గం వెళ్ళి తిరిగి సవ్యమైన మార్గంలోకి వచ్చిన ల్యాండర్ చివరి నిమిషాల్లో కంట్రోల్ తప్పడం, కమ్యూనికేషన్ తెగిపోవడంతో ఈ యాత్ర అపజయం కావడానికి దారితీసింది. ప్రస్తుతం తాము ల్యాండర్ డేటాను విశ్లేషించుకుంటున్నట్లు ఆయన ఇస్రోకి చెందిన ఇస్ట్రాక్ సెంటర్లో వార్తా సంస్థల వారికి తెలిపారు. సాధారణంగా ల్యాండర్ నిర్ణీత వేగంతో 4 చక్రాలపై ఉపరితలంపై దిగి ఉండే ల్యాండింగ్ సరైన విధంగా జరిగి ఉండేది. అయితే ఈ విధంగా కాకుండా విక్రమ్ అడ్డగోలుగా ల్యాండింగ్ అయిన దశలో అది పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా ఉండి ఉంటుందని అంతరిక్ష నిపుణులు కొందరు చెప్పారు. ల్యాండర్లోని వ్యవస్థలు చివరి దశలో సరిగ్గా పనిచేయకపోవడం వలనే అది అదుపు తప్పి ఉపరితలాన్ని గట్టిగా తాకి ఉంటుందని వారు తెలిపారు. ల్యాండింగ్ ప్రక్రియకు అవసరమైన 15 నిమిషాల వ్యవధి అత్యంత క్లిష్టతతో కూడుకున్నది. ఈ దశలో అన్ని అంశాలు సక్రమ ల్యాండింగ్కు అనుకూలించాలి. ఉపరితలంపై ఉండే ఆకర్షణ శక్తి, ల్యాండర్ ప్రధాన నౌక నుంచి విడిపోయేటప్పుడు ఉండే గమన శక్తి, అన్ని సమన్వయంతో ఉంటేనే సక్రమ ల్యాండింగ్కు వీలుంటుంది. అయితే ఈ క్రమంలో తలెత్తిన సమన్వయ లోపంతోనే హార్డ్ ల్యాండింగ్ జరిగి ఉంటుందని, ల్యాండర్లోని పరికరాలు దెబ్బతింటే అది ఇక పనికి రాకుండా పోతుందని, అయితే భూకేంద్రం నుంచి సరైన విధంగా సంకేతాలు పంపిస్తే వీటిని అది సమీకరించుకోగలిగితే తిరిగి సక్రమ దశకు చేరుకుంటుందని నిపుణులు తెలిపారు. ఆర్బిటర్ ద్వారా ల్యాండర్తో సంబంధాల పునరుద్ధరణే ఇప్పుడు కీలకంగా మారిందని అంగీకరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.